కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తుండగా మాజీ సైనికుల నిరసన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన భూములను లాక్కుంటున్నారని జాతీయ జెండాలతో మాజీ సైనికులు నిరసనకు దిగారు. నిరసన తెలిపేందుకు వచ్చిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకొని పంపించేశారు. ఎన్ని ఉత్తరాలు రాసినామండి? మాకు 18 ఏళ్ళు 98లో ఇచ్చిన భూమి లాక్కుంటాళ్ళు, దానికి పట్టా లేదు, సర్టిఫికెట్ లేదు, ఏది లేదు, అన్యాయంగా భూమి లాక్కుంటాళ్ళు. ఎన్ని కలెక్టర్ కానీ ఎంత స్పందన లేదు. ముఖ్యమంత్రి 6 లీటర్లు పంపినా స్పందన లేదు. సిద్దిపేట కలెక్టరు అక్కడికి హుజురాబాద్ కూడా మీటింగ్లోకి పోయినాము. ఎక్కడికి పోయినా సీఎం గారిని కలవనివ్వడం లేదు. అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాలకు అరాచకాలకు తట్టుకోలేక ఓ జెండా పట్టుకొని వచ్చినాము. ఇప్పుడు రాష్ట్రీయ జెండా పట్టుకొని తిరుగుతున్నాము. ఈ లక్ష్మీకాంతారావు రికమెండ్ లెటర్ పట్టుకొని కూడా తిరుగుతున్నాము. అయినా కానీ ఎటువంటి స్పందన లేదు. అన్యాయం జరుగుతుంది. మా భూములు మాకు ఇప్పించితే మాకు ఏ లొల్లులు ఉన్నాయి? కానీ 28 ఏళ్ళు మొత్తం 36 ఏళ్ళు సర్వీస్ చేసిన 34 ఏళ్ళు జమ్మూ కాశ్మీర్ నుంచి జమ్మూ కాశ్మీర్లోనే 14 ఏళ్ళు చేసిన, మొత్తం దేశం అంతటా 36 ఏళ్ళు సర్వీస్ చేసిన, వచ్చి భూమి వ్యవసాయం చేసుకున్న వరకు భూమి లాక్కుంటాను. మరి ఎక్కడికి పోయి ఎవరికి చెప్పుకోవాలి? అక్కడికి పోమడే ఇప్పుడు కలెక్టర్ గారికి స్పందన ఏం లేదు. 6 లీటర్లు సీఎం గారి వచ్చినాయి, రాష్ట్రపతిది వచ్చింది, ప్రధానమంత్రి